ఇప్పుడు యూసేజ్ ఆఫ్ మొడాల్ వెర్బ్స్, మొడాల్ వెర్బ్స్ హెల్పింగ్ వెర్బ్స్. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం డిఫరెన్స్ ఏమిటి అని. అయితే ఇప్పుడు ఈ మొడాల్ వెర్బ్స్ మనం ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకుంటాం అని కొంచెం విస్తారంగా తెలుసుకుంటాం. ఎందుకంటే మనకి తెలుసో తెలియకో ఈ వెర్బ్స్ మనం తెలుగులోనూ ఉపయోగించుకుంటున్నాం, ఇంగ్లీష్లో కూడా ఉపయోగిస్తున్నాం, కానీ మనకు అది తెలియదు, తెలియకుండా ఉపయోగించేస్తున్నాం. ఆ తెలియని జాగా ఏమిటి, దాన్ని మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుంటే ఇంగ్లీష్లో మాటలు ఆడుకోవడం అనేది మనకి కొంచెం ఈజీ అయిపోతుంది. ఆ మొడాల్స్ ఏమిటి ఒక్కసారి చూడండి. మనం పెర్మిషన్ అడుగుతూ ఉంటాం చాలామందిని. ఎలా అడుగుతాము, నాకు స్కూల్కి వెళ్ళగానే మొట్టమొదట ఇదే పెద్ద ఏంటంటే ఒక విధమైన సమస్యలాగా వచ్చేస్తుంది నా ఎదుర్కొన్నాను. పిల్లలు షల్ ఐ కమిన్ సార్ అని అడుగుతారు, లేదు కెన్ ఐ కమిన్ సార్ అని అడుగుతారు. ఇక మూడోది ఏంటి, ఆ మూడోది ఉపయోగించరు. కెన్ ఐ కమ్, షల్ ఐ కమ్, ఐ కమ్ సార్ అని ఇంకోటి అడిగేస్తూ ఉంటాడు. అంటే ఆ అడగడంలో విధానంలోనూ వాడు ఫోర్స్ఫుల్గా అడుగుతున్నాడు, నేను లోపలికి వచ్చేస్తానరా అని. కానీ అది ఏమైంది, స్పీకింగ్ సీకింగ్ పెర్మిషన్, ఇది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే స్కూల్లోనూ మనకి వెళ్ళగానే, అంటే నాకు వెళ్ళగానే ఈ కుర్రాళ్ళతోనూ ఒక చిన్న తగులాడిది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే షల్ ఐ కమ్ ఇన్ సార్ అంటాడు, షల్ ఐ కమ్ ఇన్ కూడా అంత పెద్దగా మాట్లాడు, షల్ ఐ కమ్ సార్ అంటాడు, లేదు అంటే కెన్ ఐ కమ్ సార్ అంటాడు, లేదు ఇంకో కుర్రాడు ఐ కమ్ సార్ అని అడుగుతాడు. అక్కడ పర్మిషన్ అయిందా, పర్మిషన్ అడుగుతున్నాడా లేడా అని మనం కొంచెం చూసుకుంటే వాడు పెర్మిషన్ అడగట్లా, మరి ఏం చేస్తున్నాడు, మరి ఏం చేస్తున్నాడు. షల్ అన్నది పెర్మిషన్కి వస్తుందా, పెర్మిషన్ అడిగినప్పుడు కానీ పెర్మిషన్ గ్రాంట్ చేసినప్పుడు కానీ మనం షల్ ఉపయోగించగలమా అంటే ఒక పెద్ద నో అన్నది మనకి జవాబుగా వస్తుంది. నో చాలామంది బుక్లో రాశారు, ఒకటేంటి ఒకటేమొచ్చి చాలా నమ్రతగా అడగడంట, ఇంకోటి వినమ్రంగా అడగడంట. అట్లాగే అడగడం అన్నది వినమ్రమే ఉండాలి. నమ్రం వినమ్రం ఇలాంటివి వేరే వేరే పేర్లు మనకి ఏమి పెట్టుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటి, వినమ్రంగా అడగాలి. వినమ్రంగా అడగాలి అంటే మనకి శంకర్ దాదా వచ్చారు చూసారా, దాంట్లోనూ వినమ్రం అంటాడు చూసారా, రేడియో స్టేషన్లోకి వెళ్ళే ముందు అదనమాట. అది అడిగినప్పుడు ఎట్లా అడగాలి, పెర్మిషన్ ఎప్పుడూ కూడాను ఇట్ షుడ్ బి వెరీ ఫార్మల్, దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫార్మల్. మనం పెర్మిషన్ అడిగినప్పుడు ఇన్ఫార్మల్ అనేది ప్రశ్నే లేదు. కానీ ఇవాళ రేపు కొంచెం యాక్సెప్టెన్స్ అనేది కొంచెం జోరుగా ఉంది ఇంగ్లీష్లోను. ఇంగ్లీష్లోను రెండు పదాలు మన రెండు మనకి ఒక కాంట్రవర్సీస్ వచ్చేస్తూ ఉంటాయి. ఒకటేంటి గ్రామటికల్గా కరెక్టా కాదా, లేదు అంటే ఇంకేమిటని చూసుకుంటాం. గ్రామటికల్గా కరెక్ట్ ఇవాళ రేపు మాట్లాడుతున్న వారు 130 మందే ఉన్నారు, అంతకన్నా తక్కువేమో. మిగతా వాళ్ళు ఏంటి, యాక్సెప్టబుల్ స్పీకింగ్ చేస్తున్నారు, అంటే ఏంటి ప్రజలకి రిసీవ్ చేసుకునే విధంగా మనం మాట్లాడుతున్నాం. ఆ రిసీవ్ చేసుకున్న విధంగా అయితే ఓకే, షల్ ఐ కమిన్ సార్ ఆర్ కెన్ ఐ కమిన్ సార్, ఇట్ ఇస్ ఓకే. బట్ నా కాన్సెన్స్ మటుకు ఒప్పుకోదు, ఎందుకంటే అది పెర్మిషనే కాదు. మీకు చెప్తాను చూడండి, ఇప్పుడు కెన్ ఐ డూ దిస్ వర్క్, నేను ఏంటి అడిగాను మిమ్మల్ని, కెన్ ఐ డూ దిస్ వర్క్ అని ఎప్పుడైతే అడిగానో మీకు చక్కగా ఫస్ట్కి నా అర్థమైపోయింది, ఈ పని నేను చెయ్యగలనా అంటే ఏం చేస్తున్నాను, ఈ పనిని నేను చెయ్యగలనా అంటే మీ దగ్గర పెర్మిషన్ అడిగానా, కాదు. అయితే ఏం చేశాను, నా తలక ఎబిలిటీని నేను అడుక్కున్నాను, నేను చెయ్యగలనా, నా కెపాసిటీని నేను క్వశ్చన్ చేసుకున్నాను చెయ్యగలనా అని, రైట్. అక్కడ కెన్ అన్నది మనం ఇంకో దానికి ఉపయోగిస్తాం, కానీ పెర్మిషన్కి ఉపయోగించకూడదు. అయితే ఈ పెర్మిషన్కి ఉపయోగించే మొడాల్ వెర్బ్ ఏమిటి, మే. మే అన్నది ఒక్కటే మనం పెర్మిషన్కి అడగాలి, మే ఐ కమ్ ఇన్ సార్. ఇది ఫార్మల్ పెర్మిషన్ అడగడం, ఖచ్చితంగా ఫార్మాలిటీస్ ఉపయోగిస్తే మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ గో అవుట్ సార్, మే ఐ డిస్టర్బ్ యూ సార్, మిమ్మల్ని నేను కొంచెం బాధ పెట్టగలనా అండి, అంటే డిస్టర్బ్ చేయగలనా అండి, కెన్ మే ఐ ఇంటర్ప్రెట్ సార్, నేను దీనికి అర్థం చెప్పాలా అండి అని మనం పెర్మిషన్ అడిగినప్పుడు మేతోనే మనం చెప్పాలి, అది పెర్మిషన్. తర్వాత పెర్మిషన్ గ్రాంట్ చేస్తాం, ఎస్ యు మే అని చెప్పినప్పుడు చూడండి ఎంత దర్పంగా ఉందో చూసారా.
ఎస్ యు మే అని మనం పెర్మిషన్ గ్రాంట్ చేసినప్పుడు ఇట్ ఈస్ రియల్లీ ఇట్ గివ్స్ ఎ సెన్స్ దట్ ఎస్ పెర్మిషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. అందుకు ఇక్కడ నేను గ్రాంటింగ్ అని చెప్పాను. గివింగ్ పెర్మిషన్ కాదు, పెర్మిషన్ ఎవడు ఎవడికి ఇవ్వడు, గ్రాంట్ చేస్తాడు. సో పెర్మిషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఎస్ యు మే గో, యు మే సింగ్, యు మే రీడ్, యు మే ఇంటర్ప్రెట్, యు మే కమ్ ఇన్, యు మే గో అవుట్, యు మే ప్లే, యు మే కుక్. ఇవన్నీ కూడాను చూసారా ఎంత టక్ 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 అనేది, అంటే యు మే గో అనేది మనకు ఒక చిన్న ప్రే అంటే గ్రాంటింగ్ ఏ పెర్మిషన్ అనేది ఖచ్చితంగా వచ్చేసింది. యు షాల్ గో అనేది మనకి ఆ టక్ 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 అనేది లేదు, దాంట్లో రిధం లేదు. మనం భాష మాట్లాడితే ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, రిధం ఉందా లేదా అనేది జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే మనం తబలావో మృదంగం వాయిస్తున్నప్పుడు చూసారా ఆ మృదం ఆ వినిపిస్తున్నప్పుడు ఆ మృదంగం వాయిస్తున్నప్పుడు మనకు ఒక విధమైనటువంటి హాయిగా అనిపిస్తుంది. అది తాళం అంటేను. ఆ తాళం కూడా మనం లాంగ్వేజ్లో పడాలి. ఇది ఎవరు చెప్పరు ఈ తాళం ఎట్లా ఉంటుంది అని, కానీ ఏదో యాక్సెప్టెన్స్, ఓకే యూ షాల్ గో అనేస్తారు. అదే దట్ ఈస్ ఓన్లీ యాక్సెప్టెన్స్. ప్రజలు ఏమొచ్చి దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఇది ఇంగ్లీషేరా అని యాక్సెప్ట్ చేసేసారు. కాబట్టి అది ఇంగ్లీష్లో వాడుకలో వచ్చేసింది. కానీ యూ మే గో అన్నప్పుడు మనకి టక్ 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 కనపడుతుంది. మరి యూ మే కమ్, యూ మే ఎంటర్, యూ మే ఇంటర్ప్రెట్, యూ మే టెల్ మీ వాట్ ఎవర్ యు వాంట్ అన్నప్పుడు చూడండి ఎంత టక్ 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 కనపడుతుంది వర్డ్స్. అది అట్లాగా మనం ఆ మే అన్నది కరెక్ట్ వర్డ్ కరెక్ట్ జాగాలో వేసుకుంటేను మనకు పర్మిషన్ అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. పర్మిషన్ అడగడం కానీ, పర్మిషన్ ఇవ్వడం కానీ, పర్మిషన్ తీసుకోవడం కానీ రెండూ కూడాను మీరు అడగచ్చు. గివింగ్ లేదన్నారు కదా అని, కానీ మన తెలుగులో అది గ్రాంట్ అయినా సరే గివింగ్ అయినా సరే మన తెలుగులో ఇవ్వడమే తీసుకోవడమే పర్మిషన్ అడగడమే. దానికి ఇక్కడ సీకింగ్ అని రాశాను, పర్మిషన్ సీకింగ్. సో అది మే ఐ గో, మే ఐ సింగ్, మే ఐ గివ్ ఏ లెక్చర్, మే ఐ టాక్ టు యూ, మే ఐ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. సి హీ మే లైక్ ఇట్, హీ మే నాట్ లైక్ ఇట్, అండ్ దేర్ ఐ ఆమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఏ వెరీ సిస్టమేటిక్ మేనర్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్. రైట్, లెట్ అస్ నాట్ స్పీక్ అబౌట్ ఫార్మల్ ఇన్ఫార్మల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. లెట్ అస్ పుట్ ఇట్ ఐ మే అన్నప్పుడే మనకి పర్మిషన్ వచ్చింది అని మనం అనుకోవాలి. రైట్, అప్పుడు ఆ పర్మిషన్ గ్రాంటింగు సీకింగు రెండూ తీసేసుకుంటే ఇప్పుడు మూడోది ఏంటి వచ్చింది ఇక్కడ, టు స్పీక్ అబౌట్ ఏ పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీ ఎట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మేతో పెట్టుకున్నాం, ఇక్కడ దీన్ని కూడా మేతోనే ఆన్సర్ ఇచ్చుకున్నాము. ఈ పాసిబిలిటీ ఎట్లా ఉంటుంది, పాసిబిలిటీ అంటే ఐ మే గో దేర్, ఐ మే గో దేర్. ఇది మనం ఏం చెప్పుకున్నాం, హ్యావ్ ఐ యూజ్డ్ ఇట్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ సీకింగ్ పర్మిషన్ ఆర్ గ్రాంటింగ్ పర్మిషన్? నో. ఒక పాసిబిలిటీ చెప్పుకున్నాం ఐ మే గో దేర్ అని, అంటే ఏంటి నేను అక్కడికి వెళ్ళగలను అనే ఒక పాసిబిలిటీ చెప్పాం. ఐ మే గో దేర్, యు మే కమ్ ఇన్, అంటే యు మే కమ్ ఇన్ అంటే ఒక పాసిబిలిటీ, యు మే నాట్ కమ్ ఇన్ ఇస్ ఆల్సో దేర్. యు మే గో దేర్, యు మే నాట్ గో దేర్, యు మే క్యాచ్ ది ట్రైన్, యు మే నాట్ క్యాచ్ ది ట్రైన్, యు మే రీడ్ ఇట్, యు మే నాట్ రీడ్ ఇట్. ఒక పాసిబిలిటీ, ఒక ప్రాబబిలిటీ మనం మేతో చెప్పుకున్నాం. మేతో ఒకటి మనం పెర్మిషన్ సీక్ చేసాం, పెర్మిషన్ గ్రాంట్ చేసాం. మేతో రెండోది ఏం చేసాం మనం, మేతో వీ టాక్డ్ అబౌట్ ఏ పాసిబిలిటీ. ఒక కార్యం, ఒక యాక్టివిటీ జరుగుతుంది అన్నది మనం మేతో మనం ఎక్స్ప్రెస్ చేసాం. ఇట్ మే రెయిన్ నౌ, ఇట్ మే రెయిన్ నౌ, ఇప్పుడు వర్షం పడవచ్చు అనే పాసిబిలిటీ చెప్పాం. దాన్ని ఇట్ మే నాట్ రెయిన్ నౌ అని ఆ పాసిబిలిటీని మనం క్యాన్సిల్ కూడా చేసేసాం. మే నాట్, అది పాసిబిలిటీ ప్రాబిలిటీ చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకా దీంట్లోకి అబౌట్ వన్స్ ఎబిలిటీ నేను చెప్పాను కదా, కెన్ ఐ కమ్ సార్, అది ఇది. ఆ కెన్ ఐ కమ్ సార్ అంటే ఆ టీచర్ని వీడు ఏంటి అడుగుతున్నాడు, వాడు ఎబిలిటీ అడుగుతున్నాడా? చూడండి, కెన్ ఐ కమ్ సార్ అది ఈజీ ఆస్కింగ్ ఈజ్ ఎబిలిటీ. నో, ఇట్ ఈస్ నాట్ ఎ పెర్మిషన్ దెన్, ఈజ్ నాట్ సీకింగ్ ఎ పెర్మిషన్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ఇట్ సెల్ఫ్ వాట్ ఈస్ కాల్డ్ పెర్మిషన్, వాట్ ఈస్ కాల్డ్ పాసిబిలిటీ, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎబిలిటీ. నేను చెయ్యగలనా అని అడుగుతున్నాడు, నేను లోపలికి రాగలనా అండి కాదు, రావచ్చునా అండి, నేను లోపలికి రావచ్చునా అండియా
లోపలికి రాగలనా అండి? వాట్ ఈస్ ద క్వశ్చన్? తెలుగులో కూడా మనం ఆలోచిస్తే మనకి రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి, రైట్? నేను ఈ రాయిని ఎత్తగలనా? చూసారా ఇక్కడ ఈ గలగడం, ఈ రాయిని నేను ఎత్తగలనా? మే ఐ లిఫ్ట్ ది స్టోనా? కాదు. కెన్ ఐ లిఫ్ట్ ది స్టోన్? కెన్ ఐ లిఫ్ట్ దిస్ చెయా? కెన్ ఐ గో దర్? అక్కడ పెద్ద ఇట్ ఈస్ గోయింగ్ టు బి, మన ఇప్పుడు విశాఖపట్నంలోను ది హుదుద్ అనే స్టార్ మేమొచ్చి తీరం దాటింది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అలా కల్లోలంగా ఉంటుంది. సో కెన్ ఐ గో దర్? నేను అక్కడికి వెళ్ళగలనా? యామ్ ఐ సీకింగ్ ఎ పర్మిషన్? నో, ఐఆమ్ క్వశ్చనింగ్ మై ఎబిలిటీ, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ పెర్మిషన్. సో ఈ కెన్ అన్న దాంతో మనకేంటి వస్తుంది? ఒక కెపాసిటీ మనం తెలుసుకుంటాం. కెన్ ఐ గో, కెన్ ఇట్ బార్క్, కెన్ ఇట్ రన్, కెన్ ఇట్ గో, కెన్ ఇట్ ప్లే అని ఒక కెపాసిటీ. వాడు ఆడగలడా? కెన్ హీ ప్లే విత్ అస్? వాడు మనలో మనలాగే ఆడగలడా అని వాడి బ్యాచ్లో మనం చేర్చుకోవాలి టీంలోను. దెర్ ఇస్ నో అదర్ గో. దెన్ ఏ క్వశ్చన్ కమ్స్, కెన్ హీ ప్లే లైక్ అస్? మనలాగే వాడు ఆడగలడా? అక్కడ కెన్ అన్నది ఎబిలిటీ చెప్తుంది, కెపాసిటీ చెప్తుంది, కేపబిలిటీ చెప్తుంది. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్ కంపల్షన్ అండ్ నెసెసిటీ. ఐ షల్ గో అట్ ఎనీ కాస్ట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో హుదుద్ అనే వచ్చేసింది, మొత్తం అంతా కొట్టేసింది. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏమైపోయారు మనకు తెలియదు. ఫోన్ చేసినా తగలట్లేదు, ఎమర్జెన్సీ మనకు బోల్డ్ ఫోన్స్ ఇచ్చారు, అక్కడ మనం ఫోన్ చేసినా అక్కడ తెలియట్లేదు, మనకేం వార్తలు రావట్లేదు. దెన్ వీ హ్యావ్ డిసైడెడ్ ఐ షల్ గో, వాట్ మే కమ్ అన్నమాట. కంపల్షన్, ఈ షల్ అని ఉపయోగించినప్పుడు మనకి ఒక చిన్న కంపల్షన్ అన్నది ఏర్పడుతుంది. అలాగే షల్ కాకుండా ఇంకేమైనా పెట్టుకోగలమా? ఎస్, ఐ మస్ట్ గో, ఐ షల్ గో, ఐ మస్ట్ గో. వీటితో మనం ఏం చెప్పాము? మన తలక ఒక కంపల్షన్, అంటే ఖచ్చితంగా జరిగి తీరాలి అనేది మనం చెప్తున్నాం. ఇట్ ఈస్ నైదర్ ఏ పెర్మిషన్, నార్ ఎన్ ఎబిలిటీ, నార్ కెపాసిటీ, నార్ ఏ పాసిబిలిటీ, ఇవేం కాదవి. అదేంటది? నేను వెళ్ళి తీరాలి అని ఒక కంపల్షన్ గురించి చెప్తున్నాం. నెసెసిటీ, వెళ్ళడం అనేది అక్కడ నెసెసిటీ, ఖచ్చితంగా వెళ్ళాలి, అది జరిగి తీరాలి. దాన్ని మనం షల్తో చెప్తున్నాం. షల్లేనా ఇంకో వరల్డ్ లేదా? ఉన్నది, మస్ట్. ఐ మస్ట్ గో, ఐ మస్ట్ గో అనేది అక్కడ కంపల్షన్, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకేమి లేవా? ఎస్, ఒక టూ పెట్టుకొని హ్యావ్తో కూడా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలాగా? ఐ హ్యావ్ టు గో దేర్. ఇంకా ఐ ఆట్ టు గో దేర్, OUGHT, ఆట్ అని ఇంకో వెర్బ్ ఉన్నది. దాంతో కూడా మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చును. అంటే ఇప్పుడు ఈ నెసెసిటీని, కంపల్షన్ని షల్, మస్ట్, హ్యావ్ టు, ఆట్ టు, వీటితో మనం ఈ కంపల్షన్ మనం చూపించవచ్చును. ఇక్కడ మనం మే అని ఉపయోగించుకున్నాం, ఇక్కడ కూడా మనం మే ఉపయోగించుకున్నాం. ఎలాగా? మే ఐ కమ్ ఇన్, మే ఐ రీడ్, మే ఐ రీడ్ ఫర్ యూ, మే ఐ కుక్ ఫర్ యూ. చూస్తున్నారా పెర్మిషన్ ఎట్లా అడుగుతున్నాం మనం? మే ఐ కుక్ ఫర్ యూ, నీ గురించి నేను వంట వండిదా అని ఒక పెర్మిషన్ అడిగాం, రైట్? కెన్ ఐ కుక్ ఫర్ యూ కాదు, అక్కడ ఎబిలిటీ మనం చెప్ అడుక్కుంటున్నాం, అది అడగకూడదు. మే ఐ కుక్ ఫర్ యూ, మే ఐ డూ దిస్ జాబ్ ఫర్ యూ, రైట్? మే ఐ అటెండ్ ద మ్యారేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ, నీ జాగాలో నేను మ్యారేజ్ అటెండ్ అయ్యిదా అని ఒక మనం పెర్మిషన్ అడుగుతున్నాం, రైట్? దెన్ ఇట్ విల్ బి గ్రాంటెడ్, ఎస్ యూ మే, ఎస్ యూ మే గో, ఎస్ యూ మే అటెండ్, ఎస్ యూ కెన్ డూ ఇట్ అని ఒకటి గ్రాంట్ అయ్యింది పెర్మిషన్. ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటే ఇక్కడ టు స్పీక్ ది అబౌట్ ది పాసిబిలిటీలోను మే మళ్ళీ మనం ఉపయోగిస్తున్నాం. మైట్ దాని పాస్ట్ టెన్స్ అది ఉపయోగించాం అనుకోండి ఎలా ఉంటుందో కొంచెం చూడండి. ఐ మైట్ గో దేర్, ఐ మే గో దేర్, ఐ మైట్ గో దేర్, షీ మైట్ గో దేర్, షీ మే గో దేర్ అని మనం ఉపయోగించినప్పుడు ఆ పాసిబిలిటీలోను మే గో దేర్ అన్న పాసిబిలిటీ కొంచెం ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఐ మైట్ గో దేర్ అన్నప్పుడు, మైట్ అన్నప్పుడు పాసిబిలిటీ కొంచెం తక్కువ ఉన్నది. ఐ మే గో దేర్ పాసిబిలిటీ ఎక్కువ, ఐ మైట్ గో దేర్ పాసిబిలిటీ తక్కువ, రైట్? అట్లాగే మనం మే మైట్ అనేది పాసిబిలిటీలో మనం ఉపయోగించుకుంటున్నాం. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసరికి టు స్పీక్ అబౌట్ ది ఎబిలిటీ అన్నప్పుడు కెన్ అండ్ కుడ్, కెన్ కెన్ తలక పాస్ట్ టెన్స్, కుడ్ కెన్తో చూపించాను. కెన్ ఐ డూ దిస్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ స్విమ్,
ఐ కెన్ స్విమ్ అన్నది, స్విమ్ అన్నది నోబడీ కెన్ డూ ఇట్, ఆల్ కెనాట్ డూ ఇట్, సర్టన్ పీపుల్ కెన్ డూ ఇట్. అందుకు ఆ కెన్ అనేది మనం ఉపయోగించాం. ఐ కెన్ స్విమ్, ఐ కెన్ రీడ్, ఐ కెన్ రైట్, ఐ కెన్ గో దేర్. ఈ కెన్ అన్నది మనం ఇక్కడ ఎబిలిటీ చెప్పుకుంటున్నాం, నా తాలూక కెపాసిటీ. కుడ్, ఐ కుడ్ గో దేర్, వెళ్ళేనా, ఐ కుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని, వెళ్ళేనా లేదా అనేది ఒక సంశయం వచ్చేసింది. అంటే కెపాసిటీ ఉంది వెళ్ళడానికి, కానీ వెళ్ళాడా లేడా అనేది ఒక డౌట్ వస్తుంది. అలాంటి ప్రయోగంలోనూ కుడ్ అనేది మనం ఉపయోగించుకుంటాము, రైట్? ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యువర్ నెంబర్ ఐ కుడ్ హ్యావ్ కాల్డ్ యూ. ఆ కుడ్ అనేది అలాగ ఉపయోగించుకున్నాం, అది కూడా కెపాసిటీ ఎబిలిటీలోనే ఉపయోగించుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి టు ఎక్స్ప్రెస్ కంపల్షన్ అండ్ నెసెసిటీ, అక్కడ జరిగి తీరాలి, వెళ్ళి తీరాలి అన్నప్పుడు మనం షల్ అనేది ఉపయోగించుకుంటున్నాం, మస్ట్ అనేది ఉపయోగించుకుంటున్నాం, హ్యావ్ టు అనేది ఉపయోగిస్తున్నాం, ఆట్ అనేది ఉపయోగిస్తున్నాం. ఐ ఆట్ టు గో దేర్, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఐ ఆట్ టు స్పీక్ అబౌట్ యూ. ఐ ఆట్ టు గివ్ ఎ లెక్చర్, ఐ హ్యావ్ టు గివ్ ఎ లెక్చర్, ఐ మస్ట్ గివ్ ఎ లెక్చర్, ఐ షల్ గివ్ ఎ లెక్చర్. అక్కడ మనం ఈ నెసెసిటీని, ఈ కంపల్షన్ని మనం చూపిస్తున్నాం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం మాట్లాడే తీరులోనూ ఎన్ని ప్రకారాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇన్ని ప్రకారాలు మనం తెలుగులో మాట్లాడేస్తాం, కానీ దానికి ఈక్వలెంట్ ఇంగ్లీష్లో ఉందా లేదా అని మనకు డౌట్. ఈక్వలెంట్ ఎన్ని అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉన్నది మనకి. ఇదే ఈక్వలెంట్ తెలుగులోనే కాదు, తెలుగులో చూపించాను మీకు, అన్నీ చూపించాను, నేను లోపల రావచ్చునా అండి అని అడిగాను. తర్వాత మీరు రావచ్చు సార్, మీరు రండి సార్ కాదు, మీరు రావచ్చు సార్ అని చెప్పాము. అలాగే ఇక్కడ పాసిబిలిటీ గురించి చెప్పాను, నేను అక్కడికి వెళ్ళొచ్చు సార్, రేపు వెళ్ళొచ్చు సార్ అంటే ఏంటి, పాసిబిలిటీ చెప్పుకున్నా ఆమె గోదేరని. అంటే తెలుగులో ఆ ప్రయోగం ఉంది అని చెప్తున్నాను, తెలుగులో ఆ ప్రయోగం ఉన్నప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా పెట్టుకోవాలి. అందుకు ఇవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది, అంటే కొన్ని మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం, సెంటెన్సెస్ మనం దాన్ని ఇంగ్లీష్లో రాసుకోవడం అన్నది, చెప్పుకోవడం అన్నది మనం కొంచెం ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు యూసేజ్ ఆఫ్ మోడల్ వెర్బ్స్ చెప్పుకున్నాం, తర్వాత యూసేజ్ ఆఫ్ ఇంకొన్ని వెర్బ్స్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటా వెర్బ్స్ అంటే నాన్ యాక్షన్ వెర్బ్స్. ఈ నాన్ యాక్షన్ వెర్బ్స్లో మనం కొంచెం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇంకొంచెం ఎలాబరేట్గా చెప్పుకోవాలి. కొంచెం విస్తారంగా చెప్పుకుంటే మనకి ఈ వెర్బ్స్ అన్నది ఒక పక్కన పెట్టుకుంటే వాక్యం, వాక్య ఘటన, వాక్య ఘటన తర్వాత పారాగ్రాఫ్, దాని రచన, మాట్లాడడం ఎలాగా, తర్వాత కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఎట్లా చేయాలి, కొన్ని వ్యర్థకాలు ఎట్లా మాట్లాడుకోవాలి, కొన్ని ఎలా అంటే కొన్ని ఫ్రేజెస్ ఎట్లా తగిలించుకోవాలి, ఇవన్నీ మనకి ఇంత ముందు దాంట్లో వస్తాయి. కానీ ఇది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వెర్బ్ అన్నది ప్రతి లాంగ్వేజ్కి కూడాను, నేను ముందే చెప్పాను దారం లాంటిది అని, మాలలో పూల దారంలో పూల మాలలో దారం ఎట్లా ఉంటుందో అలాగే ఈ వెర్బ్ కాబట్టి మనం జాగ్రత్తగా ఈ వెర్బ్ విధానాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం నాన్ యాక్షన్ వెర్బ్స్ గురించి చూసుకుందాం.